సరే, ఓకే. ఇప్పుడు తలనీలాలకు సంబంధించిన అంశం ఒకటి. సరే, ఇప్పుడు ఏదైతే అసలు ఈ మొత్తం ఎపిసోడు అంటే తిరుమల ప్రసాదానికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్ మొన్న ఒక కామెంట్ చేశారు, ఆ కామెంట్ యొక్క ఉద్దేశం చూసిన తర్వాత చాలా అనుమానాలకి ఆయనే అనేక ఆస్కారాలు ఇచ్చారు. స్వామివారికి పెట్టేటువంటి నైవేద్యంలో అంటే రోజుకి 5 సార్లు నైవేద్యం పెడతారనుకుంటా స్వామివారికి, ఆ స్వామివారికి పెట్టేటువంటి నైవేద్యానికి సంబంధించినటువంటి దాంట్లో రోజుకి 60 కేజీల నెయ్యిని తెప్పిస్తాము, ఆ 60 కేజీల నెయ్యి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, నెలకి 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఆ నైవేద్యం పెట్టడం కోసం తీసుకొస్తాము అన్నారు. అంటే 1 లక్ష రూపాయలు అంటే 60 కేజీలు అని అంటే 1,666 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఎక్కడి నుంచి తెప్పిస్తామన్నారు వాళ్ళు చెప్పినటువంటిది? రాజస్థాన్ నుంచి తెప్పిస్తామన్నారు. రాజస్థాన్ నుంచి 1 కేజీ 1,666 రూపాయలు కొనుగోలు చేసి స్వామివారికి నైవేద్యం పెడతామన్నారు. మరి 1 కేజీ నైవేద్యం పెట్టడానికి 1,660 రూపాయలకు కొనుగోలు చేస్తుంటే మరి తిరుమల ప్రసాదం లడ్డూ తయారు చేయటానికి 320 రూపాయలు పెట్టి కేజీ నెయ్యి ఎలా కొంటారు? అంటే అక్కడేమైనా స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడుతున్నాము అన్నప్పుడు స్వచ్ఛమైనటువంటి నెయ్యి కేజీ 1,666 రూపాయలు అయినప్పుడు లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యి 320 రూపాయలు అయిందనంటే అక్కడ మరి 1,300 రూపాయల వ్యత్యాసం కనపడుతూ ఉంది. మరి 1,300 రూపాయల తక్కువకి మరి తిరుమల ప్రసాదంలో వాడేటువంటి లడ్డూలో తయారు చేసేటువంటి 1 కేజీ నెయ్యినిస్తున్నారంటే మరి ఆ కేజీ నెయ్యిలో ఉన్నటువంటిది ఏంటి? మరి ఆ కేజీ నెయ్యిలో ఉన్నటువంటిది ఏంటి? ఆ కేజీలో స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఉంటే మరి ఈ కేజీ నెయ్యిలో ఉన్నటువంటిది నెయ్యి ఏంటి? ఆ నెయ్యి ఏంటి? ఈ నెయ్యి ఏంటి? మరి అక్కడే మరి మేము పవిత్రమైనటువంటి నెయ్యిని వాడుతున్నాము. అయ్యప్ప మాల ధరించి 45 సార్లు ఆయన స్వామివారు అక్కడికి వెళ్ళొచ్చారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి అంతటి పవిత్రంగా అంతటి భక్తితో అంతటి ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి మాటల యొక్క సారాంశంలోనే మరి ఆ నెయ్యికి ఈ నెయ్యికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఆ నెయ్యి స్వచ్ఛమైనటువంటి నెయ్యి అనంటే ఈ నెయ్యి 320 రూపాయలకు కొన్నటువంటి నెయ్యి అపవిత్రమైనటువంటి నెయ్యి అని చెప్పిన ఆయన ఒప్పుకున్నట్లే కదా, ఆయనే ఒప్పుకున్నారు కదా. ఒకసారి ఆ బయట ఉంటే ఆ బయట ప్లే అర్థం వస్తుంది, ఆ బయట ప్లే చేయండి. స్వామివారికి సమర్పించే నైవేద్యం సుమారుగా రోజుకి 5 నుంచి 7 సార్లు ఏదో నైవేద్యాలు సమర్పించేది అనుకుంటారు. దానికి ఎవ్రీ డే 60 కేజీస్ ఆఫ్ ఘీ అవసరం ఉంటుంది. గత 3 సంవత్సరాల నుంచి స్వామివారికి నైవేద్యాలు సమర్పించే ఘీకి ప్రత్యేకంగా ప్యూర్ దేశీ కౌస్ నుంచి ఘీ తీసే గోశాల రాజస్థాన్లో ఉంది. అక్కడ సుమారుగా 10,000 దేశీ కౌస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి ఘీ కాంట్రాక్ట్ ఘీ సప్లై తీసుకొని దానికి కూడా డోనర్ సహాయం, రోజుకి 1 లక్ష రూపాయలు అయ్యిద్దా ఘీ ఒక్కటి, నెలకు 30 లక్షలు. ఇప్పుడు దాకా 3 సంవత్సరాల నుంచి ఆ డోనరు దాదాపు 10 క్రోర్స్ దాకా ఈ ఘీతో నైవేద్యం చేయడానికి డొనేట్ చేస్తున్నాడు స్వామివారికి సమర్పించి. మరి ఎవరు మాట్లాడారు? మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు అది మేము నైవేద్యం కోసం అది కొన్నాము అని చెప్తున్నారు. మరి నైవేద్యం కోసం స్వచ్ఛమైన నెయ్యి కొన్నామన్నప్పుడు ఇది స్వచ్ఛమైన నెయ్యి కాదు అనేటువంటిది అర్థమవుతుంది కదా. మీ యొక్క ఆలోచన మీ యొక్క విధానంలోనే స్పష్టమైంది. మరి నందిని నెయ్యి మార్చినప్పుడే వాళ్ళు అసలు గిట్టుబాటు కాదు, మేము ఇప్పటికే స్వామివారికి మాకున్నటువంటి భక్తితో మేము సేవ చేయాలనే ఉద్దేశంతో తగ్గించిస్తున్నామని వాళ్ళు చెప్పినప్పుడు, మరి ఇది కొనుగోలు చేసినప్పుడు వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తారని చెప్పినప్పుడు దీంట్లో ఏమి కలుస్తుంది? ఏమి కలవటం లేదు? ఏమి దీంట్లో వ్యత్యాసం ఉంది? వాళ్ళు 1,666 రూపాయలకు వాళ్ళు ఇస్తున్నప్పుడు వీళ్ళు 320 రూపాయలకు ఇస్తున్నప్పుడు ఆ కేజీ నెయ్యిలో ఈ కేజీ నెయ్యిలో ఏమి మిళితం అవుతుంది? ఏమి వస్తుంది? నీళ్లు కలుపుతున్నారా, లేకపోతే నెయ్యి ఇస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా పదార్థాలు కలుపుతున్నారా అనేటువంటిది కనుక వాళ్ళు కనుక ఆ రోజు కనుక గమనించున్నట్లయితే ఇప్పుడు ఆ 3 నెలలు అందినటువంటి ఆ ప్రసాదంలో ఆ 3 నెలలు ఇచ్చినటువంటి ఆ ప్రసాదంలో పంది కొవ్వుతో కూడినటువంటి యానిమల్స్ ఏదైతే ఇతర గేదెలో లేకపోతే వాటితో కూడినటువంటి కొవ్వుతో కూడినటువంటి నూనె అలాగే ఫిష్ ఆయిల్తో కూడినటువంటి పంది జంతువులు యానిమల్స్ ఫిష్ ఆయిల్తో కూడినటువంటి
మిశ్రమంతో కూడినటువంటి వాటిని ఆ నెయ్యిలో కలిపి ఆ నెయ్యితో ఈ ప్రసాదాన్ని ఆ మూడు నెలలు తయారు చేసి ఉండేటువంటి వాళ్ళు కాదు కదా. మీరు గమనించకపోవటం వల్లనే కదా వాళ్ళు ఈ రకమైనటువంటి వాటిని మిశ్రమం చేసి పంపించింది. మరి దీనికి మరి ఎవరు బాధ్యత వహించాలి? మరి మీకు తెలిసి ఆ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అని మీరే అంటున్నారు, అంటే ఇది స్వచ్ఛమైన నెయ్యి కాదు అనేటువంటిది మీరు తెలియజేస్తున్నారు. మరి దేవుని దగ్గరికి వచ్చినటువంటి భక్తులకి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదంలో మరి ఏమి కలుస్తుందో కూడా తెలుసుకోలేనటువంటి అంత అవివేకం అంత అజ్ఞానంతో మీరు ఉన్నారా, లేక ధర్మారెడ్డి గారు అంత అహంకారంతో అంత అహంభావంతో మమ్మల్ని ఏమి చేస్తారు మమ్మల్ని ఏమి చేయలేరు అనేటువంటి ఒక దురహంకారమైనటువంటి విధానంతో ఆయన వ్యవహరించారా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మరి తిరుమల వారి దగ్గర డబ్బులు లేవా? ఈ భారతదేశంలోనే లేదా ఈ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైనటువంటి స్వామి ఎవరు అనంటే వెంకటేశ్వర స్వామి. మరి ఆయనకు వచ్చేటువంటి నిధులు ఆయనకు వచ్చేటువంటి సంపద అనేటువంటిది ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి స్వామి దగ్గర మీరందరూ మీ భోగభాగ్యాల కోసం మీరందరూ 4 కార్లు 40 మంది పనివాళ్ళు లేదా 40 మంది ఉద్యోగులు మీ ఇష్టానుసారంగా మీరు మీ వ్యక్తిగతమైనటువంటి వాటికి ఖర్చు పెట్టారే, లేక స్వామివారి యొక్క ఇది ఆరాధనలు అని చెప్పని మీరు బయటికి స్వామివారికి బయటికి వెళ్ళి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారే, మరి స్వామివారికి ఇచ్చేటువంటి భక్తులకు ఇచ్చేటువంటి మరి ప్రసాదాల విషయంలో ఆ నెయ్యి విషయంలో అంత నాణ్యత లేకుండా ఎందుకు వ్యవహరించారు? మీకోసం కోట్లు ఖర్చు పెట్టుకున్నారే స్వామివారి సంపదని, మరి స్వామి భక్తులకు ఇచ్చేటువంటి ప్రసాదంలో మాత్రం ఎందుకు అంతటి ఘోరమైనటువంటి నీచమైనటువంటి విధానానికి అవలంబించారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. మరి స్వామివారికి ఉన్నటువంటి సంపద ఎంత? స్వామివారికి ఉన్నటువంటి సంపద ఎంత? స్వామివారికి 2022 సెప్టెంబర్ నాటికి 15,938 కోట్ల రూపాయలు, అంటే 15,938 కోట్ల రూపాయల నికరమైనటువంటి క్యాష్ డిపాజిట్ అయి ఉంది. స్వామివారికి డిపాజిట్ అయినటువంటి సొమ్ము ఏది 2022 సెప్టెంబర్ నాటికి, మరి అది ఇప్పుడు పెరిగింది ఇంకా. అలాగే బంగారం 2022 సెప్టెంబర్ నాటికి 10 టన్నుల బంగారం ఉంది స్వామివారికి. స్వామివారికి ఉన్నటువంటి సంపద 10 టన్నులు, 16,000 కోట్ల రూపాయల క్యాష్. మరి దీని ద్వారా వచ్చేటువంటి వడ్డీలు ఎన్ని చూసినప్పుడు వీటికి సంబంధించి ఆల్మోస్ట్ హుండీ కానుకల ద్వారా సంవత్సరానికి 1611 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. హుండీ కానుకల ద్వారా 1611 కోట్ల రూపాయలు వడ్డీ ఆదాయం సంవత్సరానికి 1000 కోట్ల పైన వస్తుంది, సుమారు 1100 కోట్ల రూపాయలు వస్తుంది. మరి స్వామివారికి అంత ఆస్తులు ఉన్నాయే, స్వామివారికి భక్తులు ఇచ్చినటువంటి కానుకలతో మా బాటు వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలతో మరి ఇట్లాంటివన్నీ కూడా, అంటే నేనంటే మన ఎవరైతే ప్రజలు సామాన్యమైనటువంటి మధ్యతరగతి చెందినటువంటి ప్రజలు లేదా భక్తులు ఎవరైనా కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ధనికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలతో స్వామివారికి ఇంత సంపద ఏర్పడిందే, దానికి ట్రస్టీగా ఉండి మీరు సేవ చేయండి, మీరు భక్తులకు సేవ చేయండి అని అంటే మీరు మీ అవసరాల కోసం స్వామివారి నిధులు, స్వామివారి నిధులు అంటే భక్తుల నిధులు మీ ఇష్టానుసారంగా ఉపయోగించుకొని స్వామివారికి కైంకర్యానికి ఉపయోగించేటువంటి ప్రసాదంలో, భక్తులకు అందజేసేటువంటి ప్రసాదంలో కూడా ఇంత నీచానికి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారే, ఇంతటి కంటే పాపం ఇంకోటి ఏమైనా ఉంటుందా? స్వామివారి దగ్గర డబ్బులు లేవా అనుకో మరి చెప్పొచ్చు, కానీ ఇదేంటి ఇంత సంపద ఉన్నటువంటి స్వామి భక్తులకి మంచిగా, నాకు ఇంత సంపద ఉంది స్వామి భక్తులకి మంచి ప్రసాదాన్ని ఇవ్వండి అంటే ప్రసాదాన్ని కూడా ఇవ్వకుండా మీరు ఒడిగట్టారే, దీనికి మరి ఏం చెప్తారు దీనికి సమాధానానికి? మరి ఇది ఒక మరొక ముఖ్యమైనటువంటి అంశం. అంటే సంపద ఉంది, సంపద ఉంది, మరి తలనీలాల దగ్గర ఇప్పుడు నేను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తలనీలాలు ఇస్తాం కదా, ప్రతి 2 సంవత్సరాలకు తలనీలాలు ఇచ్చి వస్తాం కదా, మరి మనం ఎందుకు ఇస్తాము? స్వామివారి మీద భక్తితో వారికి మొక్కు చెల్లించుకునేందుకు మనం పవిత్రంగా మరి భవిష్యత్తులో అందరూ బాగుండాలి మంచిగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఇస్తాం. మరి అలాంటి దగ్గర కూడా వీళ్ళు వాటిల్లో కూడా నేరాలకి ఘోరాలకి పాల్పడ్డారే, ఏమనాలి వీళ్ళని మోహన్? అంటే ఏంటి ఇప్పుడు మరి ఫైనల్గా అంటే ఆ 1,666 రూపాయలు ఉన్నటువంటి
కేజీ నూనె ఏంటి, మరి ఈ కేజీ నూనె ఏంటి, ఈ కేజీ నూనెలో నాకు తెలిసినటువంటి కేజీ నెయ్యిలో గీలో ఉన్నటువంటి సమాచారం ఏంటి అని అంటే, దీంట్లో ఒక కేజీ నెయ్యి తయారు చేయడానికి 20 కేజీలు పాలు కావాలి, 20 లీటర్ల పాలు కావాలి. 20 లీటర్ల పాలుకి పాలు 75 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయి. సరే, అతి తక్కువ ధరకి 50 రూపాయలకు వీళ్ళు తెచ్చుకున్నారనుకున్న 1000 రూపాయలు అవుతుంది. మరి 1000 రూపాయలు అయ్యేటువంటి దాన్ని మరి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయటం కోసం, లేకపోతే దాన్ని మిక్సీ దాన్ని బాయిల్ చేయడం కోసం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం ఇంకొక 500 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇంత ఖర్చు అవుతున్నటువంటి దాన్ని వీళ్ళు ఏం చేశారు 1500 రూపాయలు దాన్ని 320 రూపాయలకు ఇస్తున్నామన్నారు. ఎలా ఇస్తారంటే, దీంట్లో ఒక 10% 20% లేదా 30% నెయ్యి పెట్టి మిగిలిన దాన్ని ఏదైతే ఈ పంది కొవ్వు, ఈ యానిమల్స్ కొవ్వు, ఈ ఫిష్ కొవ్వుతో ఉన్నటువంటి వాటిని మిక్స్ చేయటం ద్వారా అది ఒక్కసారిగా వెయిట్ పెరిగిపోతుంది. వెయిట్ విపరీతంగా పెరుగుతుంది, ఎందుకంటే ఆ కళేబరాలు లేదా ఆ జంతువులు విపరీతమైనటువంటి కొవ్వు ఫ్యాట్తో ఉంటాయి కదా, వాటి యొక్క కొవ్వు బాగా విపరీతమైనటువంటి ఫ్యాట్తో దాన్ని అట్లా మిక్స్ చేయటం ద్వారా దానికి వెయిట్ పెరిగేదానికి ఎక్కువగా ఉపయోగపడేటానికి దాన్ని మిక్స్ చేస్తారనేటువంటిది ఇప్పుడు బయటపడుతున్నటువంటి అంశం. మరి అటువంటి దుర్మార్గానికి వడిగట్టారనేది అర్థమవుతుంది. అంటే ఈ అంశాన్ని ఎంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు, ఈరోజు సాయంత్రానికి రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఈఓ గారు అక్కడ ఎవరైతే తిరుమలలో ఉన్నటువంటి అందరితో సమావేశం నిర్వహించారు, అందరు మఠాధిపతులతో పీఠాధిపతులతో లేదా అక్కడ ఉన్నటువంటి వారు అందరితో సమావేశాన్ని నిర్వహించి అధికార యంత్రాంగంతో దీని మీద రిపోర్ట్ తయారు చేసుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఆయన వెళ్ళారు. రేపు మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు, రిపోర్ట్ అందజేయబోతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే అందరూ కూడా అంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు దీనికో ఏంటి అసలు అనేది క్లియర్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. క్లియర్ రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది, అంటే ప్రభుత్వం దీని మీద ఏం యాక్షన్ తీసుకోబోతుంది అనేటువంటి దానికోసం వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం మోహన్ ఏంటి ఇప్పుడు ఆ 1666 రూపాయలు దానికి దీనికి ఇప్పుడు ఏంటి అంత స్పష్టంగా అర్థమవుతుంది కదా, ఎందుకు దాన్ని కనిపెట్టలేకపోయారు, ఎందుకు దాని విషయంలో ఎందుకు ఒక రకమైనటువంటి భావంతో ఉన్నారనుకుంటున్నారు సార్? ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు సార్, ప్రెస్ మీట్ నిర్వహించి ఆయనకి ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఒక రోజుకి స్వామివారి కైంకరాలతో పాటు తిరుమల కొండపైన 14,000 కేజీల నెయ్యి అవసరమవుతుంది సార్. అలాంటి నెయ్యిని వీళ్ళు కేవలం 10,000 కేజీలు ప్రాణ చోట కొనుగోలు చేస్తున్నాం చెప్తున్నప్పటికీ మిగతా 4,000 కేజీలు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు? అందులో 60 కేజీలు రాజస్థాన్కి సంబంధించినటువంటి గిరి గోవుల నుంచి కొంత నెయ్యిని కొనుగోలు చేస్తున్నాం, దానితో స్వామివారి కైంకరాలకి వినియోగిస్తున్నామని చెప్తున్నాం సార్. అయితే సాధారణంగా మనం చూస్తున్నాం సార్, ఏదైతే ఆవు పాలు చాలా పలచగా ఉంటుంది సార్, ఆవు పాలులో 1% తక్కువ ఉంటుంది. అలాంటిది ఆవు పాలులో 1 కేజీ నెయ్యి తీయాలంటే దాదాపు మీరు చెప్పేటే 20 లీటర్ల పాలుతో 1 కేజీ నెయ్యి అయితే వస్తుంది సార్. అలాంటప్పుడు దాని పాలు కాస్ట్ ఇంత ఉన్నప్పుడు నెయ్యి ధర ఎంత ఉండాలి సార్? సాధారణంగా ఆ 1% ఉన్నటువంటి ఆ స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేయాలంటే 2000 పైన అవుతుంది సార్. తిరుపతిలో కూడా కొన్ని ఏదైతే పుంగునూరి జాతికి సంబంధించినటువంటి చిన్న పొట్టి ఆవులు ఉంటాయి సార్, దాంట్లో కూడా 1 కేజీ నెయ్యిని 2000 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు కూడా విక్రయిస్తుంది. అంత స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే ఆ ధర పట్టాల్సి ఉంటుంది. అలాంటిది 1600 రూపాయలు పెట్టి కేజీ నెయ్యి కొనుగోలు చేస్తాం, అది కూడా రాజస్థాన్ నుంచి తిరుమలకు తెప్పించాం, దాని ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత అవుతుంది సార్? మరోపక్క ఇంకా స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే 2000 రూపాయలు అవుతుంది సార్. అలాంటిది దాంట్లోనే అంత రేటు ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి మిగతా కార్యక్రమాలకు వినియోగించే నెయ్యి 320 రూపాయలకి ఎలా కొనుగోలు చేశారు? ఈ లాజిక్తోనే టీటీడీ ఈఓ శ్యామలరావు మొదట అడిగేశారు సార్, ఇంత మార్కెట్లో ఇంత ఖరీదైన నెయ్యిని ఇంత తక్కువ ధరకు ఎలా వస్తుందని చెప్పి ఒక కూపీలాగా, ఆ కూపీలో మొత్తం ఏదైతే తిరుమలకి నెయ్యి సప్లై చేస్తున్న 5 కంపెనీలకు కూడా ఒక్కసారిగా పిలిపించుకొని వారిని విచారించారు సార్. విచారణించి వాళ్ళపైన ఒకసారి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా టీటీడీని అడగడంతో టీటీడీలో ఉన్నటువంటి డైరీ ఫామ్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చారు. దాంట్లో దాదాపు 5 కంపెనీలకి ఈవో ఒక్కసారి వార్నింగ్ కూడా ఇచ్చారు సార్, మీరు ఇచ్చినటువంటి నెయ్యి మొత్తం కల్తీ అయిపోయింది, ఆ కల్తీ నెయ్యి కానీ తిరిగి వస్తే మీపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని శ్యామలరావు గారు మొదటి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ మొదటి వార్నింగ్ తీసుకుని
చేసుకున్నటువంటి 5 కంపెనీల్లో 4 కంపెనీల్లో వాళ్ళ ప్రవర్తన మార్చుకొని ఏదైతే టీటీడీ అడిగినటువంటి నెయ్యిని కూడా సరఫరా చేశారు. అయితే ఏఆర్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ మాత్రం తిరిగి అదే నెయ్యిని 4 ట్యాంకర్లో కూడా తిరిగి మళ్ళీ తిరుమలకు పంపిస్తే అక్కడ దాన్ని ఈఓ గారు రిటర్నర్గా పట్టుకొని వాళ్ళ పైన కూడా బ్లాక్ లిస్ట్ పెట్టి కేసు నమోదు చేయాలని చెప్పి కంప్లైంట్.